హాయ్ గాయ్స్ సో మనం ఈ రోజు కోటి దీపోత్సవం ఈ రోజు చాలా ఎక్స్పెక్ట్ అయిపోతున్నాం అందరం దర్శనం అయితే సో మనం లోపలికి వెళ్ళేది మీ కూడా దర్శనం చేయిస్తాం. సో మనం చూస్తున్నాం కదా సెటప్ అయితే చాలా బాగా వేశారు, నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే చాలా క్రియేటివ్గా చాలా ఆర్టిస్టిక్గా వేశారనమాట. యాక్చువల్గా అయితే అది ఎంటీ ప్లేస్ బట్ పెద్దవాళ్ళు ఎంత బాగుంది విజువల్స్ అయితే చూడడానికి. ఐఎమ్ సో సో హ్యాపీ అనమాట. చాలా అంటే చాలా విజువల్గా చాలా గ్రాండ్గా ఉంది. సో మనం అక్కడ చూడొచ్చు కదా చాలామంది, అంటే చాలామంది వచ్చేసారనమాట. సో హైదరాబాద్ అంతా అక్కడనే ఉందా అన్నట్టు అనిపించింది. చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ కూడా వచ్చి విజిట్ చేసి చూసి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తుండే అనమాట. మనం చూస్తున్నాం కదా చాలా దీపాలు, కోలాటాలు కూడా ఆడుతున్నారు. అందరూ మంచిగా యూనిఫామ్ డ్రెస్లో శారీస్ వేసుకొని అయితే మనం ఆన్ స్క్రీన్ మీద చూసినట్లే. సో ఇక్కడ దేవుని ఊరేగింపు తీస్తున్నారు అండ్ చాలామంది, అంటే చాలామంది జనాలు వచ్చారు. మీరు చూస్తున్నారు కదా అందరూ చాలా ఎక్సైటింగ్గా అయితే దేవుని చూసి ఆ దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ దర్శనం చేసుకునేటప్పుడే మెల్లమెల్లగా చినుకులు స్టార్ట్ అయిపోయాయన్నమాట. సో వీడియోని అయితే ఆపేయడం జరిగింది అక్కడ నేను. సో గాయస్ చూస్తారు కదా యాక్చువల్గా అయితే మనం వీడియో తీయాలి కానీ కొంచెమే తీసామన్నమాట. సో వర్షం పడుతుంది బట్ డెఫినెట్గా బాగా తక్కువైతే మళ్ళీ మనం మళ్ళీ వీడియో అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్లైఓవర్ కింద వెయిట్ చేస్తుండే, సో అక్కడికి వెళ్ళి చెక్ చేశాను వాన అయిపోయిందా లేదు పడుతుందా అన్నది. సో నేను మీకు వచ్చి చెప్తాను అక్కడికి తగ్గిందా లేదా అన్నది. బాగా తగ్గిపోయింది. సో మనం మళ్ళీ మళ్ళీ విజయవంతంగా సో ఫస్ట్ టైం ఒక ప్లేస్కి 2 times వెళ్ళుండే అనమాట. ఒకసారి వెళ్ళి వానలో తడి చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ క్యాప్చర్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే మనం చూస్తున్నాం కదా. ఇది మహారాష్ట్ర స్టైల్లో వాళ్ళైతే చాలా బాగా గ్రూప్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు స్టేజ్ పైన పెద్దగా ఫైర్ అండ్ ఫ్లాగ్స్ అండ్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్తో. సో చాలామంది అయితే చాలా ఎక్సైటింగ్గా అయితే చూస్తూ క్యాప్చర్ కూడా చేయడం జరుగుతుంది. అక్కడ అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు మొబైల్లో క్యాప్చర్ చేయడానికి. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినంతసేపు ఆడియన్స్ అందరూ, అంటే భక్తులు డివోటీస్ వాళ్ళందరూ అయితే చాలా ఎక్సైటింగ్గా నిల్చొనే చూసారనమాట. ఫ్రంట్కి వచ్చి చూసారు ఎక్సైట్మెంట్. కోలాట ప్రదర్శన కూడా జరుగుతుంది ఆన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం కదా. మంచి కోఆర్డినేషన్ అయితే కనిపిస్తుంది మనకి వాళ్ళ గ్రూప్ అందరిలో. అలా ప్రోగ్రామ్స్ అయ్యాక మిగతా కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుండే. దీపాలు చాలా దీపాలు ఉండే. సో కోటి దీపోత్సవం కాబట్టి చాలా అంటే చాలా దీపాలు అయితే చూసేసాం మేము. డిఫరెంట్ విగ్రహాలు కూడా ఉండే. సో మనం చూస్తున్నాం కదా నైట్ అయిపోయింది, క్లోజింగ్ టైం అనమాట. దీపాలు అయితే నైట్ టైం చూడడానికి విజువల్గా చాలా బాగుండే. అని మనం చిన్న చిన్న దీపాలు దూరంకెళ్ళి చూస్తుంటే ఐస్కి అయితే చాలా బాగుండే. మనం చూసాం కదా అక్కడ గణేషన్ విగ్రహం అనమాట, అసలుతో అలా డిజైన్ చేశారనమాట. చాలా బాగుంది అది చూడడానికి అయితే. సో యా దట్స్ ఇట్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.